నమస్కారం ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చేసింది అద్భుతమైన అవకాశానికి ఏడవ వార్షికోత్సవం యోగాను ఒక అంతర్ముఖ శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రంగా అంగీకరించిన రోజు ఇదొక మతమో నమ్మక వ్యవస్థో తత్వమో లేదా భావజాలమో కాదు ఇది అంతర్ముఖ శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రం లౌకిక శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రం ఉన్నట్టుగానే ఇది అంతర్ముఖ శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రం ఈ రోజున దాదాపుగా పదిహేను వేల సంవత్సరాల క్రితం ఆదియోగి దక్షిణం వైపు తిరిగారు భూమికి సంబంధించినంత వరకు సూర్యుని కక్ష కూడా ఈ ఈరోజున దక్షిణముఖంగా తిరుగుతుంది దీన్నే మనం దక్షిణ ఆయన అంటాం ఈ రోజున ఆయన దక్షిణం వైపు తిరిగి శాస్త్రాన్ని ప్రబోధించడం మొదలు పెట్టారు ఈ రోజుని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మునపటి కంటే ఎంతో ప్రాముఖ్యత కలిగింది కారణం మహమ్మారి వల్ల ఒక తరానికి చెందిన చెందినవారిగా మనందరికీ అయింది మన జీవితాలు ఎలా తలకిందులైపోవచ్చో తెలిసొచ్చింది ఏ హెచ్చరికలు లేకుండానే జరిగిపోయింది ఈ మహమ్మారి వల్ల ఇలాంటి సమయాల్లో ఎంతో ఉత్తేజకరమైన దృఢమైన దేహాన్ని నిర్మించుకోవడం ఆనందమైన ఏకాగ్రత కలిగిన మనస్సు మీలో తరగని శక్తి కలిగి ఉండటం అనేది బయట నుండొచ్చే వ్యాధులతో పోరాటానికి ఎంతో అవసరం శాస్త్రవేత్తలు ఇలాంటివి మళ్లీ మళ్లీ అంటున్నారు ఈ మహమ్మారి ఇంకా పోలేదు ఇది పోస్ట్ పాండమిక్ అని మనం అనలేము ఇది ఇంకా పాండమిక్ సీజన్ అనే చెప్పాలి ఇప్పటికే మన దేశంలో రెండు మార్లు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో వైరాలజీకి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే మనం ఊహించిన దానికంటే ఇది చాలా ఎక్కువ కాలమే ఉంటుందని అందుకని ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం దృఢమైన దేహాన్ని నిర్మించాలి సమతుల్యంలో ఉన్న ఉత్సాహం కలిగిన మనసుతో ఉండాలి అప్పుడు జీవితంలోని ఇటువంటి కష్టకాలాన్ని మనం అతి తక్కువ నష్టాలతో దాటచ్చు ఇందుకు యోగా అద్భుతమైన అవకాశం యోగా అంటే సరళమైన వ్యాయామం కాదు ఇది ఒక సంక్లిష్టమైన యంత్రాంగం మానవ మనుగడకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం మనం ఏ విధంగా తయారు చేయబడ్డామో మనం ఏ విధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చో తెలుసుకోవడం యోగా అన్న పదానికి అర్థం ఐక్యం అవ్వడం అంటే మనం ఎరుకతో మన వ్యక్తిత్వ పరిమితులను చెరిపి మన ఉనికికున్న విశ్వజనీనతను తెలుసుకోవడం ఈ గొప్ప బ్రహ్మాండంలో ఒక చిన్న జీవమైన మనం ఇక్కడ ఈ క్షణంలో ఉండి ఈ బ్రహ్మాండాన్నంతా అనుభూతి చెందగలం మనం ఈ సృష్టి యొక్క శాశ్వతత్వాన్ని అనుభూతి శాశ్వత మిగిలిన ప్రపంచానికి భారతదేశం అందించే ఒక అద్భుతమైన అవకాశం ఇది సరే దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఎన్నో ఇతర అంశాలున్నాయి ఐక్యరాజ్య సమితి చెప్పిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెరవేర్చుకునేందుకు కూడా ఇది ఒక సమర్థమైన పరికరం కాగలదు హెల్త్ కేర్ అనేది ఉండకూడదు ఆరోగ్యం శ్రేయస్సు అనేవి మన లోపల నుండి మాత్రమే వస్తాయి డాక్టర్లు శాస్త్రవేత్తలు మనకు సహాయపడగలరు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కాని ఆరోగ్యం అనేది మనకు ఒక డాక్టర్ నుండి గాని మెడికల్ ప్రొఫెషనల్ నుండి గాని వచ్చేది కాదు అది మన అంతర్ముఖం నుండి రావలసిందే మనం ఇది అర్థం చేసుకోవాలి ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకుండా ఉండడం కాదు ఆరోగ్యం అంటే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండటం శరీరపరంగా మానసిక పరంగా భావపరంగా శక్తిపరంగా మీరు అత్యున్నత స్థితిలో ఉండటం ఆరోగ్యం అంటే ఇది మనం ఇంతకంటే తక్కువ ఆశించకూడదు యోగాకు ఈ సామర్థ్యం ఉంది మిమ్మల్ని ఆ స్థాయికి చేర్చేందుకు యోగాలో అవసరమైన శాస్త్ర సాంకేతికతలున్నాయి ఆత్మ పరిణామానికి ఉపకరించే ఈ సాధనలు శ్రేయస్సును అందించే ఈ సాంకేతికతలు అందరూ ఉపయోగించుకోవాలి మేము ఈశాలో ముఖ్యంగా ఈ మహమ్మారి పరిస్థితులకు ప్రస్తుతం ఈ ప్రపంచానికి అవసరమైన ఒక చిన్న ప్యాకేజీని అందిస్తున్నాం అది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా మీ మనసుకు సమతుల్యాన్ని తీసుకొస్తుంది మీ శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది ఇది ఎంతో సరళమైన ప్యాకేజీ మీరు రోజూ కొద్ది నిమిషాలు కేటాయించండి ఇది ఉచితంగా ఆన్లైన్లో దొరుకుతుంది దయచేసి ఇది ఉపయోగించుకోండి దీని గురించి పూర్తి వివరాలున్నాయి ఆసక్తి కలవారికి ఒక సరళమైన అభ్యాసం చేద్దామని అనుకునేవారికి ఇది అన్ని చోట్ల ఉచితంగా లభిస్తుంది అంకిత భావంతో ఉన్న వాలంటీర్లు ఇలాంటి అవకాశాలు మీకు అందించేందుకు ఎప్పుడూ ఫోన్ లో అందుబాటులో ఉంటారు మీరిది ఉపయోగించుకోండి ఈ భూమి మీద ప్రతి మానవుడు దీన్ని ఉపయోగించుకోవాలి నా కోరిక నా ఆశీర్వాదం ఇదే మీలో ప్రతి ఒక్కరూ యోగాకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని మీ జీవితంలోకి తెచ్చుకోవాలి పరిపూర్ణంగా జీవించాలి మహమ్మారి ఇప్పుడొచ్చింది అది మనకున్న వాస్తవం కాని మనం దీన్ని అధిగమించాలి మనం ఈ పరిస్థితి నుండి విజయవంతంగా బయటికి రావాలి ఈ పరిస్థితి వల్ల మనం చితికిపోకూడదు మనుషులుగా మనం ఇందుకు సమర్థులమే నేను మరొకసారి చెప్తున్నాను ఈ సమయంలో ఈ మహమ్మారిని మోసేది కేవలం మనుషులే అందుకని మనుషులు యోగ స్థితిలో ఉంటే అంటే మరింత ఎరుక కలిగి ఉంటే నిర్బంధ స్థితిలో లేకుంటే ఈ మహమ్మారిని అదుపు చేసి ఆపడం అనేది చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఇది సాకారం చేసుకుందాం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మనం యోగాను మన జీవితాల్లోకి తెచ్చుకుని వైరస్ ను అంతం చేయాలని సంకల్పం చేద్దాం